పొలం నుండి అమ్మ వచ్చింది, జ్యూస్ తీసుకొచ్చింది, అక్కడే పిండుకొని తీసుకొచ్చింది. ఆరెంజ్ కాయలు తీసుకురావడం కంటే గ్రీన్ ఆరెంజ్వి జ్యూస్ అంతా బాటిల్కి వేసుకొచ్చింది. కూల్ డ్రింక్ బాటిల్ 2 లీటర్స్ అవి, ఫ్రెష్ జ్యూస్ ఇంక అందులో ఏమీ కలపలేదు. సో తెస్తూనే ఫస్ట్ కాస్త ఐస్ క్యూబ్స్ వేసి కొద్దిగా చక్కెర వేసి కలుపుతున్నాను అందరికీ. చూసారా ఎంత ఉందో, హాఫే పట్టింది. ఇన్ని గ్లాసెస్కి పోస్తున్నా కూడా పెద్ద పెద్ద జగ్స్కి ఫ్రెష్ జ్యూస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఊరికే కలిపి తాగకుండా దాన్ని అలా తిరగబోస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక కొన్ని కాయలు ఇంటికోసరం అనేసి ఇంకా లాస్ట్ అక్కడక్కడక్కడొక్కటి మిగిలిపోయినట్టు ఉంటాయి కదా, అవి కోసుకొచ్చేసారు. ఇంకా కొన్ని ఈయన కోసుకొచ్చారు, అంటే అమ్మాయి ఈయన ఇద్దరు వచ్చారు. ఇంకా కొన్ని సపరేట్గా తీసుకొచ్చారు. ఇందులో కొన్ని పచ్చివి కాయలు అంతా ఒక 10 కూడా లేవులేండి. ఇక సన్నిమ్మకాయలు కొన్ని గ్రీన్ ఆరెంజ్ ఉన్నాయి ఇవి ఇంటికి. ఇక సపరేట్గా ఇంకొక చోట కుప్ప పోసాము, వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అవి అమ్మ కోయట వెళ్ళే ముందర ప్యాక్ చేయడానికి, ఇంక వెళ్తారు అమ్మ ఫ్యూ డేస్, 3-4 డేస్లో వెళ్తారు. మేబీ 5-6 డేస్ లాస్ట్ అనుకోండి, ఇంకా ఆలోపు టికెట్ ఓకే అయిపోతుంది. అమ్మ ఇంతవరకు నేను చెప్పలేదు కదా మీకు, అమ్మ గోయట్లో ఉంటారు, 25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అమ్మకి గోయట్లో. నర్స్ తను, ల్యాబ్ టెక్నీషియన్గా చేసింది. అబ్నార్మల్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టీచర్ ప్లస్ నర్స్ రెండూ చేసింది. మొత్తానికి 25-26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తనకి గోయట్ ఎక్స్పీరియన్స్. సో వెళ్తూ వస్తూ ఉంటుంది అక్కడ. ఇంకా అపార్ట్మెంట్స్ కూడా లీజ్కి తీసుకొని సమ్ బిజినెస్ ఉన్నాయి. ఈ ఇప్పుడు ప్రజెంట్ హాలిడేలో వచ్చింది, అయిపోయింది హాలిడేస్. మొత్తం పొలం పనుల్లో చేసి చేసి ముఖం అంతా ఎండిపోయేసి ఎంత డల్ అయిపోయిందో అమ్మ. అసలు అయినా ఉండలేదు, పనులు చేయకుండా మాత్రం అమ్మ అస్సలు ఉండలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందిలే, చేయకుంటే ఎట్లా మంది కదా అంటుంది. సో చాలా కష్టం చేస్తుంది. ఎంత జ్యూస్ పిండుకొని వచ్చిందో చూడండి, వస్తూ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ జ్యూస్ మాత్రం. బయట ఒక్కసారి మనం సొంతంగా ఇలా తాగడం కానీ అది జ్యూస్ తీసుకున్నాము అంటే బయట కొనుక్కునే జ్యూస్ టేస్ట్ అనిపించదు, ఎందుకంటే వాళ్ళు బాగా పలచగా చక్కెర నీళ్ళన్నీ పోస్తారు కాబట్టి అంత టేస్ట్ ఉండదు. సో దీని టేస్ట్ వేరు. మొత్తం సపరేట్ చేశాను దేనికి దానికి. మామిడికాయలు ఒక్కటి, జామకాయ ఇంకోటి ఉన్నింది తినేసా, చిన్న చిన్నవి చూడండి అక్కడక్కడ నిలబడిపోయినట్టువి. ఇంకా అయిపోయింది క్రాప్. ఇక్కడ ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్ ఇవి, నిమ్మపండు. నిమ్మకాయలు చాలా తక్కువ ఈసారి, 2 చెట్లు ఉన్నాయి ఇవి. బాగా పెద్ద పెద్ద కాయలు వస్తాయి నిమ్మకాయలు. ఎందుకు తక్కువ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో ఎగ్జామిన్ యాసిడ్స్ చేసే చూపించినాం కదా, అప్పుడు కూడా 100 పైన నిమ్మకాయలు పిండినాం. ఇప్పుడు అప్పుడు జస్ట్ 12 ఎగ్స్ మాత్రమే, డజన్ ఎగ్ గుడ్లకే అన్ని పట్టినాయి నిమ్మకాయలు. ఇప్పుడు 70 గుడ్లు వేసినారు బకెట్లకి, 70 ఎగ్స్ వేసేసరికి ఇంకెంత నిమ్మ పండ్లు పట్టింటాయో ఆలోచించండి, అంత పోసినారు. సో ఇంటికి తగ్గిపోయాయి, ఇవి మాత్రమే వచ్చాయి. సో ఇవి ఏం సరిపోతాయో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు. ఇవి అమ్మమ్మ అమ్మ ఇదిగోండి, ఇక్కడ ఆరబోసి పెట్టినవి అమ్మ ప్యాకింగ్ చేసుకొని కొయట్ తీసుకెళ్ళడానికి. అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కొన్ని కొన్ని ఇవ్వడానికి. పాపం సంవత్సరాల తరబడి ఇండియాకు రాలేని వాళ్ళు, జాబ్లు స్టక్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళకి మన సైడ్ ఫుడ్ కానీ, ఈవెన్ మునక్కాయలు, మునగాకు ఇలాంటివి చూసినా కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఇంకొద్ది రోజులు తనకు కూడా తినడానికి ఇవి తీసుకెళ్తుంది. సో ఇది అండి ఇవాళ వీడియో. ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి చెప్పడానికి. నెక్స్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయింది, ఈరోజు సండే కదా, ఈరోజు చేసినవంతా రేపు పోస్ట్ చేస్తాను. ఇంకా బోల్డ్ కొత్త రకం స్వీట్స్ అమ్మ తీసుకెళ్ళడానికి మాకు కూడా అందరికీ ఫ్యామిలీకి కలిపి చేసుకున్నాము. సో అవంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉన్నాయి, మిస్ అవ్వద్దు. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.